ట్యాబ్9 టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జై భారత్ నేషనల్ పార్టీ మహిళా అధ్యక్షురాలు అనంత లక్ష్మి గారు ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో మనతో ఉన్నారు. మేడం నమస్తే అండి. నమస్తే, నమస్తే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పైన విపరీతమైనటువంటి అభిమానం, జగన్ పైన అంతే అసహనం, ప్రజారాజ్యం పార్టీ ద్వారా వచ్చినటువంటి చిరంజీవి గారి పైన అభిమానం, మరి వారి తమ్ముడు పవన్ కళ్యాణ్ పైన అసహనం. అసలు ఏంటి వ్యత్యాసం, ఏంటి ఒకే కుటుంబం ఒకే, కానీ ఎందుకు మీకు ఇంత వ్యత్యాసం? ఒకరిని అభిమానిస్తున్నారు, ఒకరిని మాత్రం కాదు అంటున్నారు. అంటే ఒక ఇంట్లో మనం నలుగురు పిల్లలు ఉంటామమ్మ, ఎవరన్నా అవతల పిల్లలు వస్తూ ఉంటారు, మన నలుగురు పిల్లలకి కడుపు నిండా అన్నం పెట్టేస్తాం, అవతలకి ఏదో టిఫిన్ పెట్టి పంపించేస్తాం. అది అన్యాయమే కదా, అవునే కదా. మరి చిరంజీవి గారు అంత కరెక్ట్గా చేసినప్పుడు తమ్ముడు కూడా అంత కరెక్ట్గా చేయాలి కదా. నేనే రాజ్యాంగం, నేనే పదవి, నేనే మాట్లాడాలి, నేనే చేయాలి, అందరినీ తిట్టాలి, అందరినీ కొట్టాలంటే అలా చేయలేదే చిరంజీవి గారు. అందరికీ స్వతంత్రం ఇచ్చారు, అందరినీ స్టేజ్ ఎక్కిచ్చారు. నాదెళ్ళి భాస్కర్రావు గారు ఎంత సీనియర్ అమ్మాయి, ఆయన స్పీకర్ చేశారు, ఎమ్మెల్యే చేశారు, ఏవేవో పోస్టులు చేశారు మా కాంగ్రెస్లో. అలాంటి ఆయన అంటే ప్రజాస్వామ్యం నీకేం తెలుసు, ప్రజల దగ్గర ఎప్పుడన్నా వెళ్ళేవా నువ్వు? వెళ్ళలేదుగా. అన్నగారితో ఆయనకి ఏదో పోస్ట్ కూడా అప్పుడు ఇచ్చారు, నేనే ఫస్ట్ బ్యానర్ పెట్టింది అది పవన్ కళ్యాణ్ గారికి, ఏదో లీడర్ ఇచ్చారు. అప్పుల్లో కూడా అందరు లీడర్ని చెప్పుచ్చి కూడా తనుగోడొచ్చి కూడా, అంటే ఇష్టాయిష్టం అనేది మనం మాట్లాడే పద్ధతుల్లో, మన చేసే విధి విధానాల్లో. పవన్ కళ్యాణ్ చెడ్డేం కాదు, నా ఫ్యామిలీ ఏం కాదు. పవన్ కళ్యాణ్ గురించి నేనంటావు అన్నెందుకు పట్టించుకోరు? వ్యత్యాసం నీకు తెలుసుగా, అదే నా వ్యత్యాసం కూడా. చంద్రబాబు నాయుడు గారు అన్నావు కదా, జగన్ గారు, జగన్ గారు, రాజశేఖర్ రెడ్డి అన్న, అలా చూసేసరికి ఒక దేవుడు వచ్చాడు రా బాబు, ఆ పంచి, ఆయన తీరు, ఆ విగ్రహం, ఆయన అందరినీ దమ్మ దాదా ఏం కావాలి తీసుకో, ఇక లెటర్ ఇవ్వరా బాబు, వెళ్ళి చూసుకో, సెక్రటరీలు చూసుకోమా అన్న వ్యక్తి, ఆయనకి ఈయనకి ఎంత వ్యత్యాసం, తేడా కొన్ని. రాజశేఖర రెడ్డి అన్న చనిపోయాక కూడా అక్కడ ఇంకా శవం అక్కడే ఉంది, ఈయన నాకు ముఖ్యమంత్రి కావాలని సంతకాలు అడిగారు. సంతకాలు సేకరించారు, 10 రోజులైనా సంవత్సరమైనా తండ్రి తరపున ఒక బాధ అనేది ఉంటుంది, అది వాళ్ళ పర్సనల్ మ్యాటర్, ఏదో అచ్చాసి ఉంటుంది. తర్వాత అనేది ఆయన చేసిన సంక్షేమాల్లో ఒక్కటి ఒక్కటి ప్రజలకు చేస్తే తండ్రి బాటలో నడుస్తున్నాడు అని మెచ్చుకుందాం. ఇది రెండో వ్యత్యాసం. అదమ్మా ఉన్నవి జరిగినవి ఏంటంటే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలాళ్ళమైనా ఏమైనా అభిమానం అనేది వ్యక్తిత్వాన్ని బట్టి వస్తుంది అంట, ఉంటుంది. ఇప్పుడు అన్న నీసేసరికి ప్రాణం పెట్టేస్తాం, చిరంజీవి అనేసేసరికి నేను ప్రాణం పెట్టేస్తా, ఎందుకంటే ఆయన పార్టీలో జరిగిన డిసిప్లిన్ ఎక్కడ జరగలే. మహిళా వారధిని పేరు పెట్టి మహిళలకి ప్రత్యేకమైన అవకాశాలు, ప్రజారాజ్యం పార్టీ మహిళలు ఒక్కళ్ళు ఇలా మేము మాట పడలేదమ్మా, అంత డిసిప్లిన్, అంత వేలాది మంది జనమున్నా ఆడవాళ్ళని ఎంత గౌరవించేవాడమ్మా ఆయన. ఇప్పటికీ ఎవరన్నా దూషించని ఆయన ఏమంటాడు, వాళ్ళు పోరు నేనేం చేయలేదు కదా వాళ్ళ ఇష్టం అంటే, ఆయనకి ఈయనకి ఎంత వ్యత్యాసం, చెప్పు తీసి కొట్టేస్తాను అంటాడు ఈయన వెంటనే అయిపోయింది కదా. అదే ఇద్దరు ముగ్గురు నన్ను పార్టీలోకి రమ్మన్నారు, ఏమ్మా అన్నారు, ఏమో ఏ టైంలో పార్టీ ఉంటుందో, ఏ టైంలో జెండా పీకెత్తడు ఏంటో మగ మా అన్న పార్టీలో మాకు హ్యాపీ అనుకున్నాం. అదే అదే రాజశేఖర్ రెడ్డి ఏమీ లేకుండా నేను విశాఖపట్నం ఎన్జిఓను పల్లెటూళ్ళలో, నర్సీపట్నం అంటే పల్లెటూరే, ఇప్పుడంటే ఏదో కొద్దిగా డెవలప్ అయ్యిందిలే, అయ్యన పత్రుడు ఉండగా డెవలప్ అవ్వదులే ఇంకా, అదే అది అలా తగలబడిపోను ఆ ఏరియా, అక్కడ అయ్యన పత్రుడే. చంద్రబాబు నాయుడుకి అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు తప్పితే ఇంకెవరు నాయకులు దొరకరు, ఎందుకంటే దానికి కొన్ని కొన్ని రాజకీయాలు ఉన్నాయి మేము చెప్పకూడదు. ఇప్పుడు ఆడ ముగ్గురికి సీట్ ఇవ్వలేదనుకో అంతే, అదే వాళ్ళ ముగ్గురికి కంపల్సరీ. మొన్న ఎందుకు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టినప్పుడు వాళ్ళ భార్య కూతురు రోడ్లంట నడిచారు,
తెలుసు కదా అందరికి. ఏ అదే అచ్చెన్నాయుడు ఫ్యామిలీ ఎందుకు రాలేదు బయటికి? అదే అయ్యన్న పాత్రుడి భార్య ఎందుకు రాలేదు బయటికి? నువ్వు పదవులు తీసుకుంటావు కానీ ఒక మహిళ ఒక ముఖ్యమంత్రి 11 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన భార్య బయటికి వచ్చి ఎప్పుడు ఎండ నీడ తెలియని వ్యక్తి రోడ్ల మీద నడుస్తుంటే అదే అచ్చెన్నాయుడు భార్య ఎందుకు రాలేదు? మహిళా సపోర్టు అదే గంటా శ్రీనివాసరావు భార్య ఎందుకు రాలేదు? అంటే అయ్యన్న పాత్రుడి భార్య పద్మావతీదేవి గారు ఎందుకు రాలేదు బయటికి? అంటే ఇంకీ మాటతో చంద్రబాబు నాయుడు పని అయిపోయిందిరా బాబు అనుకున్నారు. ఆ వ్యత్యాసంలో చూసుకో కదా, అక్కడ తెలుస్తుంది. టక్కన బయటకు వచ్చాడు. నేను అది కూడా చంద్రబాబు నాయుడు మెసేజ్ పెట్టాను, మళ్ళీ అయ్యన్న పాత్రుడికి ఇస్తున్నావు టికెట్టు, మళ్ళీ ఇతనికి ఇస్తున్నావు, ఈ టైంలో కోడలో ఉన్న నీ భార్య రోడ్లంటే తిరుగుతుంటే ఏం చేశాడు అని లెటర్ పెడితే నన్ను రమ్మన్నారు. నేను వెళ్ళలేదు, నేను పెడతాను ధైర్యంగా. అంటే జరిగినవే కదా, టక్కన బయటకు వచ్చేసాడు ఆయన. వచ్చేసరికి మళ్ళీ పులి వచ్చిందిరా బాబు, మేకలన్నీ సైలెంట్. ఆ రేంజ్లో ఆ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. కానీ యువకులు ఎంతమంది ఉన్నారమ్మా? పార్టీ జెండాలు పట్టుకునే వాళ్ళు ఎంతమంది? ఏ పార్టీ గెలిచినా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఈ 3 పార్టీలు 4 పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ నాయకులే అందులో నుండి ఇందులోకి, ఇందులో నుండి అందులోకి వెళ్తారు తప్ప కొత్త వారికి ఎందుకు అవకాశం ఇవ్వరు? వలసలు, ఆ వలసలు అనేవి ఇప్పుడు ఒక కాలం వస్తే ఏమవుతుంది, పక్షులన్నీ ఒక చోట చేస్తాయి. ఒక కాలం వస్తేనే దానికి కూడా నేను చెప్తాను, నాకు భయం ఉండదు, నేను చెప్తున్నా. ఎందుకు వలసలు అవుతారంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడుగా ప్రభుత్వం కలిసింది, మామూలు అక్కడ ప్రభుత్వం ఉంటుంది, వాడు ఏదో ఎంతో కొంత సంపాదించుకుంటాడు, వాడిని పట్టుకుంటారు వీళ్ళు బ్లాక్మెయిలింగ్ అనేసరికి వెంటనే ఇందులోకి రావాల్సింది. ఇంతే జరిగేది రాజకీయం, రాజకీయం జరిగేది బ్లాక్మెయిలింగ్, లేకపోతే నేను ఇది చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను ఫోన్ ట్యాపింగ్లు ఉన్నాయి కదా. ఇప్పుడు మనకు ఫోన్ ట్యాపింగ్లు హైదరాబాద్ ఎందుకు చూసి కేసులు నడుస్తాయి అమ్మా? ఒక డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మనం కాపాడండి బాబు అంటుంటే ఫోన్ ట్యాపింగ్ అయిపోతే మనం ఏం చచ్చిపోతాం. అంటే నాయకత్వాలు ఒకసారి మనకి అవకాశం ఇచ్చారు కదా అని రెండోసారి కూడా అదే పనులు చేస్తుంది, రెండోసారి వచ్చేస్తామని ధీమా. అలాగా ఈ ప్రభుత్వాలు అనేది ఇదంతా కూడా మా ప్రభుత్వాల్లో కదా, ఇదంతా బురదలు. ఈ రాజకీయాల్లో ఒక పదవి చేసినా సరే మనల్ని బురదలోకి దింపుతారు, మనం వెళ్ళవలసిందే. ఓకే, కంపల్సరీ కమిట్మెంట్ అవ్వాలి, అది పెట్టుకునే నువ్వు వెళ్ళు, లేకపోతే నిన్ను బతకనవు, నీ ఫ్యామిలీని బతకనవు. అరెస్ట్మెంట్ ఎక్కడో తీస్తాడు, మాకే చరిత్ర లేవులే నువ్వు తీయడానికి, ఎక్కడో తీస్తారు. అర్థమైందా? నువ్వు ఇది చేసావు అది చేసావు ఇది చేసావు నీ పిల్లడు అలాగే అలాగని తీసిస్తారు, ఏం చేస్తారమ్మా? సో అట్లాంటి బ్లాక్మెయిల్కి లొంగిపోతూ పోవాలి కూడా వెళ్తూ ఉంటారని లొంగిపోవాలి అని చేత జేడీ లక్ష్మీనారాయణ గారు అనేది కరెక్ట్గా ఉంటారు కాబట్టి, ఆయన ఎవరికి లొంగడు కాబట్టి వీరు ఈ పాయింట్ క్రాక్ చేయి. జేడీ లక్ష్మీనారాయణ గారు అనేది కరెక్ట్గా ఉంటారు, ఆయనకి ఎవరికి లొంగడు, బెదిరింపులకి బెదరరు. బెదిరించడానికి కూడా ఆయన ధైర్యం ఉండాలి, ఎవడన్నా రావడానికి. నిన్ను నేను బెదిరిస్తున్నాను అంటే ఆ ధైర్యం ఉండాలి. ధైర్యం ఎవరికి? రమ్మా, వీళ్ళందరూ ఈయన చేతుల్లో నలిగినాళ్ళేనా? అదే జగన్మోహన్, ఇదే జగన్మోహన్, వీళ్ళందరూ నలిగినాళ్ళే, ఎవరు బెదిరిస్తారు ఆయన? అంచేత మంచి పరిపాలన వ్యక్తి ఒక జయభారత్ అని ప్రజల్లోకి వచ్చాడు కాబట్టి ప్రజలందరూ గమనించి దయ్యుంచి మీరు ఒక ఎమ్మెల్యే కానీ మనం ఒక ఎంపీ కానీ నెగ్గి 2 చోట్ల వేస్తున్నారు కాబట్టి అయినా నెగ్గిస్తే కొద్దిగా ఒక సంవత్సరం కాదు 2 సంవత్సరాలకన్నా అంటే గెలిచిన వెంటనే న్యాయం చేసేలేరు, ఈ చిక్కులన్నీ తీసుకోవాలిగా, తీయాలంటే 2 ఇయర్స్ పడుతుంది. జేడీ లక్ష్మీనారాయణ వచ్చారు ఏం చేశారంటారు, ఇవన్నీ తీర్చాలిగా, ఇవన్నీ తీసుకో చక్కని బాట రావాలంటే 2 సంవత్సరాల్లో ఉన్నా మీకు సహాయ సహకారాలు అయినా అందించగలరు. ఆయన మంచి హృదయం, మంచి మనిషి, మంచి వ్యక్తి. ఇది మాత్రం జేడీ లక్ష్మీనారాయణ గారి దగ్గర ఉంది. నాకు మాత్రం జేడీ లక్ష్మీనారాయణ గారి పార్టీ అంటే మన ప్రజా చిరంజీవి అన్న పార్టీ అలాగో, రాజశేఖర్ అన్న పార్టీ అలాగో, ఆయన రావాలని నేను కోరుకుంటున్నాను. అంతే అభిమానంతో మళ్ళీ ఇప్పుడు కోరుకుంటున్నాను. మళ్ళీ అంటే ఆ పార్టీ వస్తే ప్రజలకు మంచి జరుగుతుంది, జరుగుతుంది. ఆ ఉన్నతమైనటువంటి రాజకీయాలు ఈయన దగ్గర ఉంటాయని మీరు ఆకాంక్షిస్తున్నారు? అంటే ఈయన మనకంటే కొన్ని ఎడ్యుకేషన్లో మనకి లోటుపాట్లు తెలియవు, కొన్ని మనకు తెలియవు. ఆల్ ఎడ్యుకేటెడ్,
వాళ్ళు లీగల్గా తీసుకో అలా అన్నీ తెలుసున్న వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రులు ఎవరు చూపించు నాకు, ఒక పేరు చెప్పు. ఎవరు లేరు ప్రస్తుతం. అంజాతనని అంజాత మనకు కావాల్సింది చక్కటి పరిపాలన కావాలి, రామరాజ్యం కావాలి అంటే రాముడు పట్టాభిషేకం అవ్వాలి. అంచేతన ఈ కీచుకులు అందరూ పోవాలి, వెళ్తారా అని మేము అనుకుంటున్నాం. ప్రజల అభిప్రాయం ఎలా ఉంది కానీ అలా ప్రజల అభిప్రాయం మీద మనం వదలకూడదు. మనం చేసే ప్రయత్నం చెయ్యాలి అంటారు. చెయ్యాలి చెయ్యాలి చెయ్యవలసిందే. అంచేత తమరు కూడా టిక్కెట్ ఎవరికన్నా ఇద్దామని జయభారత్ తరపున అనుకుంటే కడిగిన ముత్యములాంటి వాడలని టిక్కెట్ ఇవ్వండి. ప్రజల్లోకి వెళ్ళి నిలబడి న్యాయ అన్యాయాలు మాట్లాడే వాళ్ళకి టిక్కెట్ ఇవ్వండి. ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే మీరు ఇది అవ్వద్దు నా మనవి. తర్వాత ఆయన పర్సనల్, ఆయన ఇష్టం, ఆయన జయభారత మనం మాట్లాడడానికి వీల్లేదు. అందుచేతనని జయభారతి తరఫున కూడా ఆయన రావాలని కోరుకుంటున్నాను. నా సపోర్ట్ ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు మట్టికి నేను ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలని అనుకూల. ఎందుకు చెప్పమంటావా, అంత అన్యాయాలు అక్కడికి వెళ్ళి ఏం తినాలని. ఇప్పుడు ఏమో జడి లక్ష్మీనారాయణ గారు కానీ వస్తే మనం ఒక విసురు విసిరొచ్చు, అలా వెళ్ళొచ్చు మనం సరదాగా. ఆ చేతనని జడి లక్ష్మీనారాయణ రావాలని కూడా కోరుకుంటున్నాను. కొత్త పార్టీ కూడా ప్రజల్లోకి వస్తే ప్రజలకు కూడా కొద్దిగా అర్థమవుతుంది. ఇప్పటికే చాలామంది అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు 5 సంవత్సరాలు బట్టి కూడా మీరు ఇంటిలో కూర్చోలేదు ఆయన, అది తమరికి తెలుసో లేదో నాకు తెలియదు, నాకు తెలుసు. 5 సంవత్సరాలు కూడా ప్రజలేంటి, ప్రజల పరిపాలన ఏంటి, ప్రజలకు ఏమందుతున్నాయి, ఏమందలేదు, ఏం చేస్తున్నారని సర్వే టు సర్వే, డోర్ టు డోర్, గ్రామం టు గ్రామం, పల్లె టు పల్లె అన్నీ తిరిగారు ఆయన, టౌన్లు కూడా తిరిగారు ఆయన. 5 సంవత్సరాలు ఆయన ప్రజలు ఏమి ఇబ్బంది పడుతున్నారని చెప్పమంటే ఆయన అవధాళిగా ఆయన ఆయన స్పీచ్ దగ్గర మనం ఎంత చాలా బాగా చెప్తారు. ఆయన స్పీచ్ అంటే నాకు చాలా ఇష్టం. అంతేతనని ప్రజలు కూడా తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, స్టూడెంట్లే కాదు ఎవ్వరు కూడా ఈయన వెళ్తే ప్రతి వాళ్ళు కూడా వచ్చి జడి లక్ష్మీనారాయణ గారు వచ్చారు నమస్కారం పెట్టినాళ్ళే కానీ తీసినాడు చూడలేదు. మొన్న ఎందుకు గురువుగారు ఆశీస్సులు ఇప్పించారు, చిన్నజీగారు స్వామివారు ఆశీస్సులు ఇప్పించారు తీసుకెళ్ళి. నేనేమనుకున్నాను ఆశ్రమంలో వచ్చిన వాళ్ళు కూడా హైదరాబాద్లో కూడా జేడీ లక్ష్మీనారాయణ గారు ఫ్యాన్స్ ఉన్నారా అని నేను అనుకోలే. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొస్తుంటే వేలాది మంది జనం, సార్ నమస్కారం, మీ పార్టీ నెగ్గుతుంది, మీ పార్టీ నెగ్గుతుంది, మీ పార్టీ నెగ్గుతుంది అని జనం వచ్చారమ్మా. నాకు చాలా ఆనందం అనిపించింది. అయ్యో ఇంత స్పందన ఉంది, ఎందుకు గెలవరు సార్, గెలుస్తారు మీరు తప్పకుండా, ప్రజల్లోకి వెళ్ళారు సార్. లాస్ట్గా మరి మన ముఖాముఖి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇప్పుడు వాళ్ళు సతమతం అవుతున్నారని మీరే అన్నారు, ఆ ప్రజలకు మీరు ఇచ్చే సూచన మీ తరపు నుండి అనంత లక్ష్మి గారు చెప్పేటువంటి మాట. నా సూచన అంటే ఒకటే అమ్మా, ఓటు మాత్రం ఎవరికేస్తారనేది మీ మనసులో పెట్టుకొని పైన డబ్బులు తీసుకోండి, మందు తీసుకోండి, బిర్యానీ తీసుకోండి, లోపలికి వెళ్ళండి, ఓటు ఎవరికి వేయాలో న్యాయపరంగా ఉన్న వాళ్ళకి ఓటు వేయండి. తినొద్దంటే వద్దు, మరి వాళ్ళకి ఉపాధి ఏది, తినాలి, తీసుకో అందరి దగ్గర తీసుకో, ఎవడైనా డబ్బులు ఇస్తాడో తీసుకో, తీసుకో లోపలికి వెళ్ళు, ఆలోచించుకో, జయభారత్ గుర్తే ఉంటుందో చూసుకో అందమీదేసి. అంతే నా కోరిక, అదొకటే అది అని నేను అనుకుంటున్నాను. ప్రజల ఉద్దేశాలు మనం పసిగట్టే అంత లేము. అంటే ప్రజలకి మంచి అభిప్రాయాలు ఉండేవి ఎప్పుడు 10 ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు ఏం చెప్పమంటావా, ప్రజలు కూడా ఏం మాట్లాడాలో ఏం మాట్లాడలేని పరిస్థితి తీసుకొచ్చేసారు ఈ పొలిటీషియన్స్. అర్థమైన పరిస్థితులు ఉన్నారు వాళ్ళు, ఇది చేయబోయి అది చేయబోయి అది చేయబోయి ఇది చేయబోయి ఎవరు కొడుకు ఉద్వారేస్తున్నారు, లేకపోతే వేకండి అన్న వచ్చేస్తున్నారు. అట్లా మాత్రం ఓటు హక్కు మాత్రం మీరు పాడు చేయొద్దు, దయ్యుంచి ఒక్క ఓటుతోనే ముఖ్యమంత్రి అవుతారు. అంచేత ఆ ఒక్క ఓటు కూడా వినియోగించుకొని మంచి నాయకుడిని ఎంచుకోండి, మంచి పార్టీ నాయకుడిని ఎంచు, పార్టీలో ఉన్న మనం ఏం చేయగలము, తర్వాత మనకి ఏం సదుపాయం ఇస్తారు అని ఆలోచించి మీరు స్టాంప్ వేయవలసిందిగా కోరుచున్నాం. తర్వాత ఎప్పటికైనా మనకి ఎన్ని సంవత్సరాలైనా మోడీ సార్ చల్లగా ఉండాలి, మోడీయే రావాలి మనకి. ఆయన వస్తేనే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మన మీదకి దాడి వస్తే కోళ్ళు ఇరగొడుతున్నాడు అక్కడ. అంచేత ఇవి మాత్రం గమనించి మీరందరూ కూడా
హ్యాపీగా ఓటు ఎవరికి వేయాలో ఫుల్గా తినండి, ఫుల్గా బిర్యానీ ప్యాకెట్లు తీసుకోండి, డబ్బులు తీసుకోండి, అందరిదే తీసుకోండి, ఎవరికి వేయాలో వాళ్ళకి వేసేయండి ఓటు. జై భారత్ నేషనల్ పార్టీ ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి గారు మాట్లాడినటువంటి మాటలు విన్నారు కదండి. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం రాక్షస పాలనలో ఉందని, ఈ పాలన నుండి విముక్తి కావాలంటే నీతి నిజాయితీ పరుడైనటువంటి నాయకుడు అక్కడి ప్రజలకు అవసరం అంటున్నారు. ఎవరైతే ప్రజల అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలుగా చూసి నిజమైనటువంటి రాజకీయ లబ్ధిని పొందకుండా మరి ఆ ప్రజలకు సేవ చేసేందుకు వచ్చే సేవకుడినే ఎన్నుకోవాలని వారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మరి వారి యొక్క ఆకాంక్ష నెరవేరి అలాంటి నిజాయితీ పరుడైనటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించాలని TR9 టీవీ తరపున ఆకాంక్షిస్తున్నాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు COVID-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ బీరంగూడ కమాన్, RCపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.